కావలి పట్టణాన్ని దోమలులేని విశాలమైన రోడ్లు, డ్రైనేజీలతో తీర్చిదిద్దుతామని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. పట్టణంలోని పెద్దపవని రోడ్డులో మానస సెంటర్ వద్ద వరవకాలువ పూడిక పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు సంబంధించిన సమస్యలను ప్రాధాన్యతా ప్రకారం పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. కావలిలో మున్సిపల్ ఎన్నికలు జరగకుండా చేసి నిధులు దుర్వినియోగం చేశారన్నారు. ఇలా కావలి పట్టణ ప్రగతిని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. కావలి ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. ఇందులో భాగంగానే పట్టణంలో డంపింగ్ యార్డు కాలువలా ఉన్న వరవ కాలువ పూడిక తీయిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సీనానాయక్, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, పార్టీ నాయకులు రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అలేఖ్య, పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, పట్టణ కార్యదర్శి జ్యోతిబాబురావు, ఇతర నాయకులు ఉన్నారు. నేను ఎమ్మెల్యేగా గెలిచి 32 రోజులు పూర్తి చేసుకున్న తరుణంలో కావలి ప్రజలందరికీ ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గత నెల రోజుల నుంచి కావలి పట్టణంలో వివిధ సమస్యలని పరిష్కరించే క్రమంలో ప్రజల దగ్గర వచ్చిన విజ్ఞాపనల్ని, ప్రజల ఆలోచనల మేరకు ప్రజలకు త్వరితగతిన తీర్చగలిగే సమస్యల్ని వన్ బై వన్ పరిష్కరిస్తూ, కావలి పట్టణంలో ఉన్నటువంటి స్లమ్ ఏరియాస్లో చాలా ఏరియాల్లో అనాదిగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా రోడ్డుకు రెండు వైపులా చెల్ల చెట్లు మొలవటం, కంప చెట్లు నిలవటం, పందులకు శైర విహారం చేయటం, పిచ్చి కుక్కలు పెరగటం, వివిధ జబ్బులకు దారితీస్తున్న తరుణంలో అన్ని వార్డులలో కూడా రోడ్డుకు రెండు వైపులా ఉన్నటువంటి చెట్ల ముళ్ళ చెట్లు అన్నింటినీ కూడా తొలగించాలని మొదటి నిర్ణయంగా తీసుకోవటం, ఈ సందర్భంగా కావలి మున్సిపాలిటీలో 2 జేసీబీలతో నిరంతరం కూడా పని జరుగుతూ ఉంది. త్వరలోనే కావలంతా కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా రోడ్లు విశాలంగా, కంప చెట్లు లేని కావలి మున్సిపాలిటీని త్వరలో కూడా చూడబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రభుత్వం గతంలో కూడా 5 సంవత్సరాలు ఎలక్షన్ జరపక ప్రభుత్వ నిధులన్నీ దుర్వినియోగం చేసి రకరకాలుగా అవసరం లేనటువంటి కూడా అమౌంట్లు వెచ్చించి కావలి మున్సిపాలిటీని 10 సంవత్సరాల ప్రగతికి వెనక్కి తీసుకుపోయినటువంటి పరిస్థితుల్ని ఈరోజు ఎదురు చూస్తున్నాం. నాకున్న అవగాహన మేరకు కావలి పట్టణంలో ఎంత వసూళ్ళైనాయి, వాటిని ఏదికి హెచ్చించారు, అన్ని అధికారుల సలహాల మేరకు తెలుసుకోవటం, జరిగిపోయిన జరిగిపోయి జరగాల్సిన దాన్ని ఒక ప్రక్షాళన దిశగా ఏ నమ్మకం ఏదైతే కావలి పట్టణ ప్రజలు నాకు ఓటేసి గెలిపించారో వారందరి మనోభావాలకు అనుగుణంగా, ముఖ్యంగా పేదలు నివసించే ప్రాంతం, దోమలు లేకుండా రోడ్లు విశాలంగా ఉండాలి, అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు డ్రైనేజ్గా మార్చాలి అని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోవడం జరిగింది. ఈ సందర్భంలో ముఖ్యంగా కావలి పట్టణంలో సెంటర్లో పంట కాలువ అనాదిగా ఈ పంట కాలువ ఏర్పాటు చేయటం, గతంలో ఇరిగేషన్ వాళ్ళు ఒక అనాలోచితంగా హూమ్ పైప్స్ పెద్ద పైప్స్ వేసుంటే వాటి ద్వారా నీళ్లు తీసుకొని ఉంటే ఈరోజు ఈ ప్రాంతం అంతా దుర్గంధం కాకుండా ఉండేది. దీని బాక్స్ టైపు కల్వర్ట్ కట్టినందువల్ల ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఎక్కడెక్కడ స్టాగ్నేట్ కావటం, దాంట్లో పట్టణంలో ఉన్నటువంటి చెత్త చెదారం అంతా దాంట్లోకి రావటం, కొబ్బరి బాండాలు, ప్లాస్టిక్ పేపర్లు, ఇతర వస్తువులు రకరకాల అన్నీ కూడా డంపింగ్ యార్డ్గా ఈ కాలువ పరిగణించడం, ఈ సందర్భంగా వాటర్ కొరత ఫ్లో లేకుండా పోయింది. అందువలనే ఈరోజున కనకం కలుగోలం శాంబాబు దగ్గర దగ్గర నుంచి పాపిరెడ్డి చెరువు వరకు ఉన్నటువంటి ఈ మురికినంతా తీసి ఈ 2 ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలందరూ కూడా దుర్గంధం లేకుండా, అదేవిధంగా దోమలు వివిధ రకాలైన విధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. తప్పకుండా అతి త్వరలో మా నాయకుడు, మా దైవం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు జిల్లా మంత్రివర్యులు ఆనం రామనారాయణ గారు, అదేవిధంగా నారాయణ గారి ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గంలో ముఖ్యంగా కావలి పట్టణం త్వరితగతంగా అభివృద్ధి చేసేదానికి కూడా నాంది పలకడం కూడా జరిగింది. ఈ రోజునే కావలి మున్సిపాలిటీలో 10 కోట్ల రూపాయలతో ఈరోజు డ్రైన్లు రోడ్లకి ఎస్టిమేషన్ లేయమని కూడా చెప్పారు. తప్పకుండా అది జరుగుతుంది. కావలి గతంలో ఏ విధమైనటువంటి స్పీడ్ ఉంటూ ప్రజలందరూ స్వేచ్ఛగా ఉండారు, అదే విధంగా ఉండేందుకు తప్పకుండా కృషి చేస్తాం. ముందు పంట కాలువ పూర్తయిన తర్వాతనే ఇప్పటికే కావలి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ కాలువలన్నింటినీ కూడా పూడికలు తీయడం కూడా జరుగుతుంది. ఇంకా ప్రభుత్వం విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్
వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్స్ట్ బుక్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్, 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు 7th క్లాస్.